हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु रेणुका, वेलकम टू रेणुका गार्डन किचन। ई रोजु रेसिपी वच्चेसि क्यारेट स्वीट, चाला बागुंटुंदि। इदि इंट्लो उंडे वस्तुलतोने चेसुकोवच्चु, मनकि चाला हेल्दी अंड टेस्टी रेसिपी। इदि एला चेसुकोवालो चूद्दाम। ముందుగా నేను 1 కేజీ క్యారెట్ ని తీసుకున్నాను। వాటిని క్లీన్ చేసుకొని ఈ విధంగా కొబ్బరి తురుమే మ్యాచర్ తో ఇలా తురుముకోవాలి। ఇలాగే మెత్తగా క్యారెట్ అన్నిటిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి। పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి। దీనిని కూడా క్యారెట్ లాగా తురుముకోవచ్చు, కానీ నేను తీసుకున్న కొబ్బరి చాలా లేతగా ఉంది కాబట్టి నేను మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకున్నాను। ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరగనివ్వాలి। ఇందులో కిస్మిస్, కాజు, బాదం వేసి వేయించాలి। మంటని లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత వేరే చిన్న గిన్నెలోకి తీసుకోవాలి। అదే కడాయిలో 1 కప్పు గోధుమ రవ్వని వేసుకొని వేయించాలి। కింద అడుగు మాడకుండా కలుపుకోవాలి। ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్ లోకి తీసుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి తురిమిన క్యారెట్ తురుమును వేసుకోవాలి। క్యారెట్ తురుముని నెయ్యిలో వేసి కలుపుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి। ఇది వేగడానికి చాలా టైం పడుతుంది, 20-25 మినిట్స్ బాగా కలుపుకొని వేయించుకోవాలి। మెత్తగా బాగా వేగిన తర్వాత ముందు వేసుకున్న తురుముతో పోలిస్తే వేగిన తర్వాత అందులో సగం అవుతుంది। కింద అడుగు మాడకుండా బాగా వేయించుకోవాలి। తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి। ఇది బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి। పాలు బాగా క్యారెట్ తో కలుపుకోవాలి। ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం గోధుమ రవ్వను వేసుకోవాలి। వేయించి పెట్టుకున్న 1 కప్పు గోధుమ రవ్వను వేసుకొని కలుపుకోవాలి। ఎలాంటి ఉండలు రాకుండా బాగా కలపాలి। చక్కెర కరిగేంత వరకు బాగా కలపాలి। ఇది 5 నిమిషాల వరకు కలుపుకోవాలి। అలా కలిపినట్లయితే మొత్తం బాగా మిక్స్ అవుతుంది। ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి। చక్కెర కరిగేంత వరకు బాగా కలపాలి। చక్కెర ప్లేస్ లో బెల్లం కూడా వేసుకోవచ్చు, చక్కెర ఇష్టం లేని వారు। ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఇలాచీల పౌడర్ వేసుకోవాలి। నేను ఇలాచీల పౌడర్ ను చక్కెరలో వేసి మిక్సీ పట్టుకున్నాను। వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఏదైనా స్క్వేర్ షేప్ లో ఉన్న బాక్స్ ను తీసుకొని నెయ్యి అప్లై చేసి అందులో స్వీట్ వేసుకొని సమానంగా చేసుకోవాలి। స్వీట్ ఎక్కువగా చేశాను కాబట్టి నేను 2 బాక్సులలో వేసుకుంటున్నాను। పెద్ద బాక్సులు ఉన్నట్లయితే అంత ఒకే బాక్సులో కూడా వేసుకోవచ్చు। ఈ విధంగా చేసుకొని 10-15 నిమిషాలు అలాగే ఉంచినట్లయితే బాక్సులో స్వీట్ మంచి షేప్ లో వస్తుంది। ఈ బాక్సులను బోల్డించి పైన కొంచెం ఇలా కొట్టినట్లయితే స్వీట్ కిందకి వస్తుంది। దీనిని మనం చాక్ తో కట్ చేసుకోవాలి, మంచి స్వీట్ షేప్ లో వస్తుంది। దీనిపై డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి। చాలా సూపర్ టేస్టీ స్వీట్స్ రెడీ అయిపోయాయి। మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।